అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది సుబ్బులే నిప్పులై నిసిని చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పూసే నవ్వుల సురవది వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది పరుల మెరుపు వేగమదడే వేగం గోడి పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమదడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాదారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసిని చీల్చే తెగుబది నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అన్నగా తమ్ముడుగా అందరిగా నిలబడి ఉంటాడు ఆశీర్వదించండి మీ అందరి ఆదరణ ఉంచండి రాజశేఖరుడి రాజసమా మగతి కెరటాల పాలనమా రాజశేఖరుడి రాజసమా జనం మెచ్చిన జగన్మోహన 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 అభిమానంతో వచ్చావా క్వార్టర్ ముందు చూసావా డబ్బులు ఇస్తా రాలేదు కాళ్ళు లేవుగా నీకు మరి ఎలా వచ్చావా మరి టీడీపీ లో ఉండే సోషల్ మీడియాలో క్వార్టర్ ముందు ఇచ్చారు ఎప్పుడు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు ఎంతవరకు నిజం మామూలుగా వాళ్ళ మీటింగ్ డబ్బులు ఇస్తే వెళ్తారేమో అందుకని అలా అంటున్నారు కాళ్ళు లేవుగా మరి రాజశేఖర రెడ్డి గారు మా యావగారికి 3 సంవత్సరాలు లక్ష రూపాయలు డబ్బులు పట్టిందా దగ్గర గారు వచ్చిన తర్వాత పర్లేదా మరి లాస్ట్ కి ఏం చెప్తాను కూడా కాళ్ళకైతేనండి కాళ్ళకి మిగిలేదు ఆ చెప్పుకోవటం ఆ చేసాడటం ఆ డబ్బులు అంటాం చివరికి మిగిలేదు ఆ 4 పాటలేనండి వాళ్ళకి మిగిలేదు ఏం మిగిలిందండి రాష్ట్రం ఓటు ఎవరికి వేస్తాం నెక్స్ట్ మరి ఓటు మా జగన్ గారికి రండి ఇంకెవరికి వేయవు దానిగా సాయి నాయకులు మా గ్రామంలో వరుస సత్యనారాయణ మండలంలో రాఘవరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ప్రతాప్ నాయన్ గారు వాళ్ళు మాకు దేవుని లాంటి వాళ్ళు అండి ఆ తర్వాత జగన్ గారు ఇంకా భగవంతుడు లాంటి టీడీపీలు చెప్పేదాన్ని తిప్పికొట్టేశావు వాళ్ళు ఎప్పుడు ఏంటండి అసలు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా మా నాయకుడు అందరికీ డబ్బులు వేయటం అమ్మఒడి వేయటం ఇవన్నీ వేయటం చదువుకుంటానికి 4 రకాలు వేయటం పెన్షన్లు వెళ్ళడం ఎన్ని చేస్తుంటే ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఎక్కడ లేకుండా మొత్తానికి సమస్తం మా జగన్ గారు డబ్బు వేస్తున్నాడు కళ్ళు లేకపోయినా అంత అభిమానంతో వచ్చావు కాళ్ళు చేతులు లేకపోయినా ఆ అభిమానంతో రావడానికి కారణం అది ఓకే మరి.